జాఫర్ ఎలిమినేషన్తో కంటెస్టెంట్స్లో టెన్షన్ మొదలైంది. సోమవారం నాడు ఎవరు ఎలిమినేషన్కి నామినేషన్ అవుతారు అనే చర్చ మొదలైంది. ఎవరి వ్యూహాల్లో వారే ప్రణాళికలు వేసుకుంటున్నారు, ఎవరికి వారు ఎవరెవరిని నామినేషన్ చేయాలని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఫ్లోర్ క్లీనింగ్ చేయకుండా ముందుకేయడంతో తమన్నా మీద కంప్లైంట్ చేస్తాడు మహేష్. ఆమె క్లీన్ చేస్తే నేను గుండు కొట్టించుకుంటా అంటూ శబదం కూడా చేస్తాడు. ఇక కెప్టెన్ గా ఉన్న వరుణ్ తమన్నా దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు చేయడం లేదని అడిగితే మహేష్ మిమ్మల్ని ఇలా అన్నాడని, గుండు మీరు చేస్తే గుండు కొట్టించుకుంటా అంటున్నాడు, సో ఎందుకు మీరు క్లెయిమ్ చేయట్లేదు అంటూ తమన్నా మీద ఫైర్ అవుతాడు వరుణ్. తమన్నా మహేష్ ని తిట్టుకుంటూ క్లీన్ చేస్తుంది. నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈసారి బిగ్ బాస్ తమకు ఇష్టం లేని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయొచ్చని, ఇందుకోసం ఎర్రటి రబ్బర్ స్టాంప్ ఒకటి ఇచ్చి, ఈసారి బిగ్ బాస్ రబ్బర్ స్టాంప్ ఒకటి ఇచ్చి నామినేటెడ్ పేరు ఉన్న ఆ స్టాంపును నచ్చని కంటెస్టెంట్ మీద నుదుటి మీద తప్ప ఎక్కడైనా వేయొచ్చు అని చెప్తాడు. ఇక అందరూ ఎవరికి నచ్చని వాళ్ళను వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటారు. చివరగా పునర్నవి వంతు వస్తుంది. కానీ పునర్నవి వాళ్ళు అంతకుముందు తనను నామినేట్ చేసిన వాళ్ళందరినీ గుర్తు చేస్తూ, నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నాను, ఎవరి నిజస్వరూపాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నావి, నేను అగ్రెసివ్గా ఉంటాను, నా నైజం ఇంతే, దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, సిల్లీ రీజన్స్కు నామినేట్ చేస్తున్నారంటూ చాలా ఫైర్ అయ్యి, బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను అంటూ తనకు తానుగా స్టాంప్ వేసుకొని కూర్చుంటుంది. కానీ బిగ్ బాస్ అది కుదరదు అని చెప్పడంతో, నేను ఇంతే బిగ్ బాస్, నేను చెయ్యను ఎవరిని నామినేటు అని అంటుంది. కానీ బిగ్ బాస్ మీరు ఇప్పుడు నామినేషన్ చేయకపోతే హౌస్లో ఉన్న వాళ్ళందరూ నామినేట్ అవుతారు, అలాగే దాంతోపాటు ప్రతి వారం మీరు హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రతి వారం బై డిఫాల్ట్గా మీరు నామినేట్ అవుతారంటూ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వరుణ్ సందేశ్ వెళ్ళి పునర్నవితో మాట్లాడి సర్ది చెప్పి నామినేషన్ వేసేలా ఒప్పిస్తాడు. దాంతో పునర్నవి వచ్చి తనకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్ బాబా భాస్కర్ శివజ్యోతి ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ఈ ఎలిమినేషన్స్లో ఎక్కువ ఓట్లు వచ్చిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితిక, బాబా భాస్కర్లు ఈ వారం నామినేషన్లు నిలిచారు. గత వారం 8 మంది నామినేషన్లు ఉండగా ఈ వారం 5 ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. సో ఈ 5 లో ఎవరు బయటికి వెళ్తారో అనేది ప్రేక్షకుల ఓట్ల మీద ఆధారపడి ఉంది.